2014లో ఎలక్షన్ తర్వాత కాల శ్రీనివాసులు గెలిచిన తర్వాత ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పాటు ఈయన రాయదుర్గాన్ని మొహం కూడా చూసిండేది. అప్పుడు మా మీద ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టినారు. మా ఊళ్ళో చిన్న గొడవ అయితే నేను సర్పంచ్గా ఉన్నాను, నా మీదే కేసు పెట్టి నాతో పాటు నలుగురిని కేసు బుక్ చేసినారు. బుక్ చేస్తే ఆ రోజు అడిగే నాతుడు లేడు ఇక్కడ. ఆ రోజు దిక్కు విచారించేవాడు లేరు. మేము పోయి ఎక్కడ పోవాలో కూడా అర్థం కాలేదు, ఎవరి దగ్గర పోవాలో అర్థం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము పార్టీని వదిలిపోలేదు, పార్టీని విమర్శించలేదు. ఎందుకంటే వచ్చింది అవకాశం, ఆ రోజు వాళ్ళు చేసుకున్నారు, ఆ రోజు ఏదో వాళ్ళు కేసు పెట్టినారు, తప్పుడు కేసులు పెట్టినారన్నా కూడా ఆ రోజు రామచంద్రారెడ్డి లేడు ఇక్కడ. నాకు ఎలాంటి ఒక్క రూపాయి అంత సహాయం కూడా చేయలేను. మేమంతకు మేము సొంతంగా పోయి ఎక్కడో బయట పోయి ఆడ ఉండి ఈ తిరిగి తప్పించుకొని తిరిగి వచ్చి బెయిల్ తెచ్చుకొని కోర్టు ద్వారా నాన్ బెయిలబుల్ కేసును బెయిల్ తెచ్చుకొని వచ్చి మళ్ళీ ఊర్లోకి చేరుకొని మేము మళ్ళీ పార్టీ బలోపేతానికి కృషి చేసినాం. కానీ మేము మోసం చేయలే, నీలాగా వాడుకొని మేము వదలలే మేము ఎవరిని. నువ్వు 10 సార్లు మమ్మల్ని వాడుకొని వదిలేసినావు, కానీ మేము ఈరోజు అంతే నిక్కచ్చిగా పార్టీకి కట్టుబడి, పార్టీ ఆశయాలు కట్టుబడి, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చి ఈరోజు 2009 నుంచి 4 ఎన్నికలు నీకు చేసినాం, గెలిపించినాం నిన్ను. నా 3 ఎన్నికల్లో గెలిపించినాం, మంచి బ్రహ్మరథం పట్టేటువంటి మెజారిటీ ఇచ్చినాం మా గ్రామం నుంచి. అయినా ఓర్చుకొని మేము నిన్ను మళ్ళీ ఎమ్మె 2019లో మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా గెలిపించుకున్నాం. ఆ రోజు గెలిపించుకున్నప్పుడు ఎప్పుడు లేని నీకు ఒక అభద్రతాభావము 2019 నువ్వు గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది తెలియదు, కానీ మొత్తం మా కార్యకర్తలకు ఎవరెవరికి ఏమేమి చేయాలని ముందు మీకు పత్రికాముఖంగా చూసింటారు. మీరు ఇంత బాధపడి మేము అయినా మేము ఎందుకంటే ఈరోజు పార్టీ అధిష్టానం మా గోవిందరెడ్డికి ఇచ్చినారు కాబట్టి మేము గోవిందరెడ్డి గారికి గెలుపు నీకెంతైతే కష్టపడి చేసినామో ఈరోజు ఈయన కూడా అంతే కష్టపడి చేయాలని కూడా మేము అట్లే ఉన్నాం. ఈరోజు ఒక చిన్న మాట అన్నాడు, నేను 2 లక్షలు ఇచ్చినాను, 2 లక్షలు ఇచ్చినాను, అన్ని ఇచ్చినాను అంటావు. నువ్వు తీసుకొని వెన్ని ఇచ్చినావు సరే, నువ్వు తీసుకొని వెన్ని అది కూడా చెప్పొచ్చు కదా. దానం ఇచ్చిండే వెన్ను ఉండే, దేవాలయాలకు ఇచ్చిండే వెన్ను ఉండే, నువ్వు తీసుకొని వెన్ను ఉండే అవి కూడా చెప్పు. దాంట్లో తప్పేముంది, మేము ఆ దాన్ని కూడా అడుగుతాం కదా. లేనిపోని నిందలేసి మమ్మల్ని ఒకరికొకరు గ్రూపులు ఇప్పిచేసి ఊళ్ళో గ్రామాల్లోన మొత్తం ఉండే లీడర్స్ని అందరూ మధ్యలో చిచ్చు పెట్టి రాత్రి నా దగ్గరకు వస్తారు, పొగులు మీ దగ్గరకు పోతారు అనేది ఇది భావన కాదు. ఒక పెద్ద మనిషిగా నీకు మర్యాద ఇచ్చినాం, ఆ మర్యాదను కాపాడుకొని మమ్మల్ని మేము నిన్నటి వరకు నీ కింద పనిచేసిన వాళ్ళం మేము. ఈరోజు నీ దగ్గర నుంచి దూరంగా ఎందుకు పోయినామంటే నీ ప్రవర్తన నచ్చకపోయినాం మేము అంతేగాని, నీ ప్రవర్తన, నీ బిహేవియరు, నీలాగా నీ ఇంటి కుటుంబ సభ్యులు మాదిరిగా రాజకీయం చేయలేము మేము. ఇంట్లో 3 నలుగురు చేయలేము, గోవిందరెడ్డి చేయడంలే, గోవిందరెడ్డి ఒకటే చేస్తాడు రాజకీయం, నీ ఇంట్లో 3 చేస్తాడు. 3 రాజకీయాలు చేస్తే ఎట్లా నడుస్తుంది రాజకీయం, నడుస్తుంది కదా. అందుకే ఈరోజు చెప్తాను పత్రికాముఖంగా, దయచేసి ఇటువంటి మానుకో, ఏమి రేపొద్దున ఏమైనా అవి ఏదైనా ఉంటే తప్పనిది ఉంటే ఏదైనా తెలుసుకొని ప్రవర్తించాలని చెప్పి నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.